Hi busy people, andaru ela unnaru? I hope all are doing good. I am Kalyani. Welcome to Fun Vlog. ఇవాళ వ్లాగ్ అయితే ఇలానే ఉంటుందండి, చాలా ఫన్నీగా. అది కూడా మా మనస్వినితో. నేను స్టవ్ దగ్గర ఉన్నప్పుడు మా మనస్విని ఎలా హెల్ప్ చేస్తుందో మీకు ఇవాళ చూపించబోతున్నానండి. ఇవాళైతే నేను కొంచెం కారపూస చేద్దాం అనేసి పిండి కలిపానండి. ఇంకా ఆ పిండితోటి తనకి ఇష్టమైన స్పూన్ తెచ్చుకొని ఆడుతూ ఉందన్నమాట ఆ పిండిలో. ఇంకా నేను కూడా హ్యాండ్స్ వాష్ చేసేసి సరేలే కాసేపు ఆడుకొని అని వదిలేశాను. పిండి కలుపుకుంటూ మధ్య మధ్యలో తింటూ ఉందండి. మళ్ళీ అది ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది, ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా లేదా అని. నిజంగానే ఉప్పు చూసేదానిలాగా చెప్పింది కదండి. తనకైతే మామూలుగా కారపూస కంటే ఆ పిండే బాగా నచ్చినట్లు అనిపించింది. కానీ తర్వాత కారపూస కూడా తను బాగానే తిందండి. తనకి హార్ట్ బాగా ఇష్టం కదా, అందుకే అప్పుడప్పుడు కొంచెం కొంచెం పిండి కలిపేసి ఇన్స్టెంట్గా ఇలాగ ఏదైనా స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇంతవరకు స్నాక్ ఐటెం అయితే ఏది వీడియో పెట్టలేదు కదండి, అందుకనే ఇవాళైతే పెడదామనేసి డిసైడ్ అయ్యాను. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నా పని అయ్యేసరికి 1 అయిపోయిందండి. నేనైతే వంట అది ఏం చేయలేదు, స్విగ్గీ చేసేసాను. ఇంకా ఈవినింగ్ ఏం చేయలేదు కదా పొద్దుటి నుంచి అనేసి మా వారు కూడా ఇంట్లో ఉన్నారనేసి కారపూస అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకోండి కొంచెం ఆయిల్ వేసేసి, ఇలాంటిది నా దగ్గర ఉందండి కారపూస చేసేది, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి కదండి. ఇంక ఇవాళ అయితే నేను సన్నది కాకుండా నెక్స్ట్ది వేసి చేస్తున్నానండి, రెగ్యులర్ కారపూస సైజు. ఇంకా కారపూస అయితే ఇలా వచ్చాయండి. పిండి అయితే నేను 2 గ్లాసులు శనగపిండి, 1 గ్లాస్ బియ్యం పిండి, కొంచెం కారం, వాము, సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి వేసేసి కలిపేశానండి. అంతే కారపూస అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మా ఇంటి దగ్గర చెరువు ఉంటుందండి, అల్వాల్ చెరువు అనేసి. ఆ చెరువు దగ్గర మొన్న పూజ చేసాం కదా, ఆ పువ్వులు అలాగే ఎవ్రీ మంత్ నిమజ్జనం చేస్తాం కదా దేవుడికి పెట్టిన పువ్వులు, అవన్నీ కూడా నిమజ్జనం చేద్దామనేసి వచ్చామండి. పొద్దుటి నుంచి క్లౌడీగానే ఉందండి, అందుకనే ఇలా అయితే ఉంది వెదరు. ఆ కనపడుతున్నదంతా కూడా చెరువేనండి. ఇక్కడ వినాయక చవితికి వినాయకులను కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. చిన్న చెరువు ఏమీ కాదులేండి, కొంచెం పెద్దదే. ఇంకా నిమజ్జనం చేసేసి ఫ్లవర్స్ అన్నీ కూడా రిటర్న్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇవాళ మూవీకి వెళ్తున్నామండి. మూవీకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, అందుకోసమే ఇంకా ఇవాళ వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాము. సినీ ప్లానెట్ కొంపల్లిలో మిస్ షెట్టి మిస్సెస్ పోలి షెట్టి మూవీ ఉంది కదండి, ఆ మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. 5-1-1 ఆఫర్ వస్తుంది కదా మాకు, అందులోనే బుక్ చేసేసుకున్నాము. సినీ ప్లానెట్లో 4 స్క్రీన్స్ ఉంటాయండి, అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారనేసి చెప్తున్నాను. మేమైతే screen 1కి మ్యాక్సిమం ఎక్కువగా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే screen 1 చాలా పెద్దదన్నమాట, అందుకోసమే. ఇంకా ఈ చెరువు అంతా కూడా దాటేశాము, చాలా పెద్దదే లేండి చెరువు. ఇలా సైడ్ నుంచి చూస్తే నాకు కూడా పెద్దగానే అనిపించింది. కారు ఎక్కగానే మా వారైతే మ్యూజిక్ ఆన్ చేస్తారండి. మా మనస్విని మా వారు హమ్మింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. చూసారు కదా ఎలా పాడుతుందో, ఇంకా నేను పాడకపోతే నన్ను కూడా కొడుతుంది అనమాట, అందుకే ఇక ముగ్గురం కలిసి పాటలు పాడుకుంటూ ఉంటాము ఎటైనా వెళ్తే. ఇంక ఈ పాట అయితే మన భక్తి సాంగ్ లాగా మాకు మొత్తం బై హార్ట్ అయిపోయిందండి, అంత ఇష్టము మా మనస్సునికి మా వారికి. ఇంకా మా మనస్సుని ఏజ్ అయితే 3+ అండి, ఇప్పుడిప్పుడే తనకి మాటలు వస్తూ ఉన్నాయి, ముద్దు ముద్దు మాటలతోటి. ఇంకా పాటలు మాటలు మంచిగా
ఎంజాయ్ చేస్తాము మేమైతే. తను మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు నవ్వొస్తుంది. ఇంకా ఎటు వెళ్ళినా కానీ ఇలాంటి మేకప్ కిట్ కానీ ఏదో ఒక బొమ్మ అయితే తెచ్చుకుంటుందండి. ఇవాళేమో మేకప్ సెట్ తెచ్చుకుంది, నేను చూడలేదు. వెంటనే బాక్స్ ఓపెన్ చేసి దగ్గరకు వచ్చామనేసి లిప్స్టిక్ అయితే వేసుకుంటుంది. కార్ ఎక్కడ స్లో అయితే అక్కడ టచ్ అప్ అన్నమాట. ఆ లిప్స్టిక్ కొని చాలా రోజులైందిలేండి. మేము ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఇచ్చింది తనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా. ఇంకా అప్పటి నుంచి అదైతే దాచిపెట్టుకుంటూ ఉందండి. ఒక 2 మంత్స్ అయిందిలేండి. ఒక లిప్స్టిక్ ఇన్ని రోజులు ఉండడం అయితే మనసుని దగ్గర ఇదే ఫస్ట్ టైం అండి. నేనైతే లిప్స్టిక్లు, వ్యాజ్లైన్లు, లిప్ బామ్లు ఇలాంటివన్నీ వాడడం మానేశాను మనస్సుని పెద్దయ్యాక. ఎందుకంటే అది ఒక్కరోజు కూడా ఉంచదండి. తను చూసిందంటే మొత్తం తీసి బట్టలకి అంతా రాసేసుకుంటుంది. ఇంకా నేను అందుకే కొనడం మానేశాను. ఇంక ఇప్పుడైతే దగ్గరలో ఉన్నామండి. ఇది సుచిత్ర దాటిన తర్వాత అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి సైడ్కి, అదంతా కూడా షూట్ చేస్తున్నాను. వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోయిందండి. అల్వాల్లో ఉన్నప్పుడు అంతగా లేదు, ఇంకా నియర్లీ కొంపల్లి దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే పెద్దగా స్టార్ట్ అయిపోయింది. నేను షూట్ కూడా ఎక్కువగా చేయలేదండి. మేము రిటర్న్ అయ్యే టైంకి కూడా వర్షం పడుతూనే ఉంది. అండ్ మన ఛానల్కి అయితే 300 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. మీ అందరినీ బోర్ కొట్టించకుండా షార్ట్ కట్స్లో అయితే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే థియేటర్ దగ్గరికి వచ్చేసామండి. లోపలైతే ఇలా ఉంది మా మనస్సుని పోజులు చూడండి, ఎలాగ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే అసలైన వ్యూ అన్నమాట. క్యాప్ పెట్టి కవర్ చేసాం కదా, తనైతే గుండు చేయించుకుందండి. మొన్న వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే మేము చిలుకూరు వెళ్ళాము, అక్కడ తలనీలాలు ఇచ్చామండి. ఎందుకు ఇప్పుడు సడన్గా అంటే తనది మే ఎండింగ్లో బర్త్డే అండి, అప్పటి వరకు కొంచెం హెయిర్ పెరుగుతుంది కదా అనేసి ఇంకా ఇంత తొందరగా అయితే చేయించామండి. మా మూవీకి అయితే ఇంకా 1/2 అవర్ టైం ఉందండి. ఎందుకు ఇంత ముందుగా వచ్చామంటే మా మనసుని రెడీ అయ్యాకైతే అస్సలు ఆగదండి. ఇంకా తన గోల భరించలేక ముందే వచ్చేసాము. ఎప్పుడు ఇంత ముందుగా అయితే రాలేదు. ఇంకా ఎలాగో 1/2 అవర్ అయితే టైం స్పెండ్ చేసామండి ఇక్కడ కూర్చొని. మూవీ లోపలికి వెళ్ళకైతే 1/2 మూవీ చూసింది అండ్ 1/2 మూవీకి నిద్రపోయింది. మేము 7:45 షోకి వెళ్ళామండి. ఇవాళ మూవీకి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అంటే ఎందుకో ఈ మధ్య గ్యాప్ వచ్చేసిందండి. మా మనస్విని మూవీ దగ్గర తప్ప వేరే ఎక్కడా ఉండదండి. గేమ్స్ దగ్గర ఎక్కడా ఉండదండి, అసలుకి టెంపుల్స్ దగ్గర కానీ కార్లో కానీ ఎక్కడా ఉండదు. ఓన్లీ మూవీ దగ్గర అయితేనే ఒక్క దగ్గర కాన్స్టెంట్గా కూర్చొని చూస్తుంది. ఇవాళ వీడియో ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.